అతను ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యే, అందులోనూ నందమూరి బాలకృష్ణకు సన్నిహిత మిత్రుడు, అసలే ఎమ్మెల్యే, ఆపై అధికార పార్టీ, అందులోనూ బాలయ్య స్నేహితుడు. ఇక ఇబ్బంది లేదనుకుంటున్నారా? ఉంది. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేని ఒక సమస్య సవాల్ చేస్తోంది. సొంత పార్టీలో అతనికి వ్యతిరేకంగా సెగ రాజుకుంటోంది. మరి బెస్ట్ ఫ్రెండ్కి బాలయ్య భరోసా ఇస్తారా? ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆయన్ని వేధిస్తున్న సమస్య ఏంటి? ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావును ఇప్పుడు ఒక సమస్య సవాల్ చేస్తోంది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే మాత్రమే కాదు, చంద్రబాబు బియ్యంకుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణకు ఆప్తమిత్రుడు కూడా. అలాంటి బాబురావును వేధిస్తున్న సమస్య బయట నుంచి వచ్చింది కాదు, సొంత పార్టీ నుంచే సెగ రేపుతోంది. కదిరి బాబురావుకు ఇప్పుడు 2019 టెన్షన్ పట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామా లేదా అన్నది కూడా ఆ టెన్షన్ వెనుక ఉన్న రీజన్. అసలు నెక్స్ట్ ఎన్నికల్లో టికెట్ వస్తుందా లేదా అన్న కోణం బాబురావు వర్గానికి బీపీ పెంచుతోంది. ఎమ్మెల్యే పనితీరును అంచనా వేయడానికి చంద్రబాబు చేయించిన వరుస సర్వేల్లో కదిరి బాబురావుకు నెగిటివ్ మార్కులు పడుతూ వచ్చాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రజల్లో బాబురావు పనితీరుపై వ్యతిరేకత ఉందని సర్వేల్లో తేలిందన్నది తెలుగు తమ్ముళ్ల వెర్షన్. దీంతో చంద్రబాబు కూడా బాబురావుపై ఆగ్రహంతో ఉన్నారట. మరో 3 నెలల్లో పరిస్థితిలో మార్పు తీసుకురాకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్లో టికెట్పై ఆశలు వదులుకోవాల్సిందేనని బాబురావుకు బాబు వార్నింగ్ ఇచ్చారని పచ్చ కండువాలు గుసగుసలాడుతున్నాయి. ఒకవైపు వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందా రాదా అన్న టెన్షన్ వెంటాడుతున్న వేళ అటు కాంగ్రెస్ నేత ఉగ్ర నరసింహారెడ్డి టీడీపీ అధిష్టానంతో టచ్లో ఉన్నారన్న వార్తలు బాబురావును మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయట. 2014లో బాబురావు చేతిలో ఉగ్ర నరసింహారెడ్డి ఓటమి పాలయ్యారు. వీలైనంత త్వరగా సైకిల్ ఎక్కేసి 2019లో కనిగిరి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని ఉగ్ర నరసింహారెడ్డి పావులు కదుపుతున్నట్టు జిల్లా రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. అటు చంద్రబాబు కూడా ఉగ్ర నరసింహారెడ్డిని పార్టీలో చేర్చుకోవడానికి సానుకూలంగానే ఉన్నారన్నది పచ్చకండు వాళ్ల వెర్షన్. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తానని ఇప్పటికే స్పష్టం చేసిన చంద్రబాబు ఉగ్ర నరసింహారెడ్డికి పచ్చకండువా వేసి కనిగిరి టికెట్ ఇవ్వొచ్చన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కదిరి బాబురావుకు ఉన్న ఒకే ఒక ఆశ ఆయన దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రం నందమూరి బాలకృష్ణ. బాబురావు, బాలయ్య ఇద్దరూ మంచి స్నేహితులు. 2009, 2014లో కూడా బాలకృష్ణ కారణంగానే బాబురావుకు టికెట్ వచ్చిందని తెలుగు తమ్ముళ్లు చెప్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ వచ్చేలా చేయాలంటూ భారం మొత్తం బాలయ్య మీదే బాబురావు వేశారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరి బాలకృష్ణ ఈసారి కూడా బాబురావుకు అండగా నిలుస్తారా? చంద్రబాబు ఉగ్ర నరసింహారెడ్డి వైపు మొగ్గు చూపుతారా? లేక బాలకృష్ణ మాటను గౌరవించి బాబురావుకే టికెట్ ఇస్తారా అన్న దాని చుట్టూ నియోజకవర్గంలో జోరుగా చర్చ సాగుతోంది.